హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా బై ఫ్యాషన్ కలెక్షన్స్. ఈరోజు మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ వీడియోని అయితే చేసుకోబోతున్నామండి. సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మనం అక్కడ నెక్ పార్ట్ని అయితే మెజర్ చేసుకుంటున్నాము. అక్కడ నుంచి మనం పైన 2 ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి కింద 2.5 ఇంచెస్కి అయితే మనం మార్క్ చేసుకున్నాము. అక్కడ నుంచి మనము రౌండ్ అనేది తీసేసుకోవాలి. రౌండ్ కోసం అయితే మీరు 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. 1/2 ఇంచ్ దగ్గర నుంచి మనం రౌండ్ అయితే గీసేసుకుంటాము. సో మనం ఇప్పుడు కట్ అయితే చేసేసుకుందాము. మన ఛానల్లో ప్రతిరోజు టైలరింగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో ఎవరికైనా టైలరింగ్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు నెక్ భాగంతో మనము కాజా పట్టికి ఉక్స్ పట్టికి అయితే మనము తీసేసుకుందాము. ఒక సైడ్ 1/2 కంటే తక్కువ, ఒక సైడ్ 1/2 ఇంచ్ కంటే ఎక్కువ అన్నమాట. 1/2 కంటే తక్కువ ఒక సైడ్, 1/2 ఇంచ్ ఒక సైడ్. మనం ఇప్పుడు వెనకాల నాట్స్ వేసుకోవడానికి అయితే మనము షోల్డర్ని మిడిల్ పార్ట్కి అయితే పట్టుకోవాలండి. మిడిల్ పార్ట్ నుంచి ఫోల్డ్ చేసుకొని 4 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోండి. ఇది 15 ఇంచెస్ లెంత్ ఉన్న బ్లౌజ్కి మెజర్మెంట్ అన్నమాట. పర్ఫెక్ట్ నాట్స్ అన్నమాట అవి. 14 ఇంచెస్ 14.5 ఇంచెస్ అట్లా ఉంటుంది కదా, వాళ్ళైతే 3.5 ఇంచ్కి అయితే వేసేసుకోండి సరిపోతుంది. 15 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళైతే 4 ఇంచెస్ తీసుకోండి. బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అన్నమాట, అతికినట్టుగా కూర్చుంటుంది. కంపల్సరీ ట్రై చేసి చూడండి, మీరైతే మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో మనం ఇప్పుడైతే వాటిని స్టిచ్ చేసేసుకుందాము. చాలా ఈజీగా అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్, బ్లౌజ్ కటింగ్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనమైతే వీపు పట్టీకి అయితే మనము తీసేసుకోవాలండి. హెమ్మింగ్కి అయితే తీసేసుకున్నాము. నేను డిఫరెంట్ క్లాత్ని అయితే తీసుకున్నాను. సో మీ దగ్గర సేమ్ క్లాత్ అవైలబుల్ ఉంటే తీసుకోండి. నా దగ్గర అయితే క్లాత్ సరిపోక నేను నెక్స్ట్ లైనింగ్ క్లాత్ అనేది తీసుకున్నాను. పాదం మందం మీద మనం ఒక స్టిచ్ అయితే చేసేసుకుంటాము. మనము డైరెక్ట్గా బ్లౌజ్ క్లాత్తోనే ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా పట్టి వేసేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా పట్టి వేసి స్టిచ్ చేయడం వల్ల మనకి బ్లౌజ్ అనేది చాలామందికి వెనకాల లేస్తూ ఉంటుంది కదా, ఆ ప్రాబ్లం అయితే సొల్యూషన్ దొరుకుతుందన్నమాట. ఇప్పుడు దీని మీద ఒక లూజ్ కుట్ అనేది వేసేసుకోండి, ఎందుకంటే మనం ఫోల్డ్ చేసి కుట్టలేదు కదా. సో మడత బాగా గ్రిప్ పడిపోయి మనం హెమ్మింగ్ చేసినప్పుడు బ్లౌజ్ అనేది బాడీకి బాగా అతుక్కుంటుంది అన్నమాట. అందుకోసం అయితే మనము దాని మీద స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ కుట్ అయితే పైన వేసుకోండి. హెమ్మింగ్ చేసిన తర్వాత దాన్ని అయితే రిమూవ్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కంప్లీట్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అండి. ఎవరైనా ఆల్రెడీ నేర్చుకునే వాళ్ళైనా సరే చూడండి, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఎలా కుడితే మనకి బ్లౌజ్ తొందరగా అయిపోతుంది అనేది మీకే తెలుస్తుందన్నమాట. మనం ఓన్లీ 20 మినిట్స్లోనే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. సో మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. కంపల్సరీ 1/2 అవర్ 20 మినిట్స్లోనే మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. షేప్ పట్టీస్ అయితే మెజర్ చేసుకొని మీరైతే ఈక్వల్గా కుట్టేసుకోండి. 2 బోత్ సైడ్ మనకి ఫ్రంట్ సైడ్ ఎక్కడ లేదంటే నడుము భాగం ఎక్కడ వైపు అనేది మీరైతే గమనించుకొని స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే ఇవి ఒక్కొక్కసారి 2 ఒకే వైపుకే మర్చిపోయి స్టిచ్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మీరైతే ఆ మిస్టేక్స్ చేయకుండా స్టిచ్ చేసేసుకోండి. మనకి 2 కార్నర్స్ ఒకే సైడ్ రావాలి. ఫ్రంట్ సైడ్ వచ్చేవి ఫ్రంట్ సైడ్ రావాలి, లేదు అంటే ఆపోజిట్స్కి అయితే రావాలన్నమాట. మీరైతే చూసేసుకొని స్టిచ్ చేయండి. ఇప్పుడైతే మనము బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే అక్కడ క్రాస్ కటింగ్ తీసుకున్నాను. 3.5 ఇంచెస్ లెంత్ నుంచి మనము బఫ్ కోసం అయితే స్టిచ్ చేసుకుంటాము. ఇక్కడ బఫ్ స్టిచ్చింగ్ కూడా మనకి 3 ఇంచెస్కి అయితే కుట్టుకోవాలండి. బఫ్ని 3 ఇంచెస్కి ఒకటి కుట్టాలి. మళ్ళీ తర్వాత మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర వచ్చేది 3 ఇంచెస్ కుట్టాలి. తర్వాత చంక భాగం దగ్గర వచ్చే మార్క్ అయితే మనకి 3.5 ఇంచెస్ కుట్టుకోవాలి. మీరైతే అది గమనించండి. ఇది కూడా సైజుని బట్టి మారుతూ ఉంటుంది. మీ బ్లౌజ్ సైజుని బట్టి అయితే మీరు స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది, అదైతే గమనించండి. నేను అక్కడ మార్కింగ్ అయితే ఏం వేయలేదండి. మార్కింగ్ వేసి వీడియో కంపల్సరీ సపరేట్గా అయితే పెట్టేస్తాను. ఒకసారి మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్
మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయన్నమాట. నేనైతే అక్కడ డైరెక్ట్గా స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను చాలా బ్లౌజెస్ కుట్టాను కాబట్టి ప్రాక్టీస్ ఉంది కాబట్టి చేశాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మెజర్ చేసుకున్న తర్వాతనే మీరు స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. ఇవైతే చిన్న చిన్న గుడ్డి గుర్తులు అన్నమాట. మనకి చెప్పాను కదా బ్యాక్ సైడ్ నాట్ల కోసం ఇంచెస్ చెప్పాను, తర్వాత ఫ్రంట్ కోసం చెప్పాను, షేప్ పట్టి కోసం అనేది కూడా చెప్పాను. సో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నామంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా, మిస్టేక్స్ అనేవి లేకుండా, కుట్లు వేసి మళ్ళీ విప్పి చేయడం అనేది లేకుండా బ్లౌజ్ ఒకేసారి కట్టింగ్ అనేది మనకి అయిపోతుందన్నమాట. స్టిచ్చింగ్ ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి బఫ్గా మనం షేప్ పట్టి స్టిచ్ చేసేటప్పుడు కూడా వీపు పట్టి నుంచి అయితే మీరు కుట్టండి, ఎందుకంటే వీపు పట్టి నుంచి మనము బఫ్ దగ్గర కొంచెం కరువు అనేది ఎక్కువగా ఉంటుంది కదా, క్రాస్గా ఉంటుంది కదా, చాలామందికి కుట్టడం తెలియక ఫ్రంట్ నుంచి మనకి బఫ్ సైడ్ నుంచి స్టిచ్ చేస్తూ ఉంటారన్నమాట. ఆ మిస్టేక్ అయితే చెయ్యకండి, ఎందుకంటే ఈ కారణం నుంచి కుట్టారంటే మీకైతే కుట్టు పర్ఫెక్ట్గా వస్తుంది, అలాగే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అయితే ఉంటాయి. టూ బ్లౌజెస్ అయితే మనకి టూ సైడ్స్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇది కూడా నేను చూడండి, ఒకటి పైన వేసాను, ఇంకోటి కింద నుంచి వేసాను, రెండు వీపు పట్టి నుంచే స్టిచ్ చేస్తున్నాను. మీరు కూడా అలానే స్టిచ్ చేసేసుకోండి, ఎందుకంటే కరువు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి క్లాత్లో మీరైతే ఇలా కుట్టేసుకున్నారనుకోండి కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా మనకి అటు సైడే వెళ్తుందన్నమాట, మనకి బ్లౌజ్ అనేది పాడవ్వకుండా పర్ఫెక్ట్ మెజర్తో అయితే వచ్చేస్తుంది. సో మీరు కూడా అలానే స్టిచ్ చేసేసుకోండి. వీటి మీద డబల్ స్టిచ్ అయితే వేసుకోండి, ఎందుకంటే మనకి అక్కడ గ్రిప్ కోసం ఎక్కువగా ఉంటుంది కదా, సో చెస్ట్ అనేది కుట్టు జారిపోకుండా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. టూ స్టిచ్చెస్ అయితే వేసేసుకోండి. రెండు ఫ్రంట్ పార్ట్ అయితే మనకు రెడీ అయిపోయిందండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, చాలా ఈజీగా అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇందాక నెక్కకు తీసుకున్న పార్ట్స్ అయితే ఉన్నాయి కదా, ఉక్స్ పట్టికొకటి, కాజా పట్టికొకటి. కాజా పట్టికి పెట్టేది క్లాత్ కొంచెం పెద్దగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. మనం హాఫ్ ఇంచు ఎక్కువ ఒక సైడ్, హాఫ్ ఇంచు తక్కువ ఒక సైడ్ తీసుకున్నాం కదా, ఎక్కువ ఉన్న సైడ్ రైట్ సైడ్ భాగానికి అంటే కాజా పట్టికైతే తీసుకోండి, తక్కువ ఉన్న క్లాత్ని ఉక్స్ పట్టికైతే తీసేసుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చాలామంది ఉక్స్ సైడ్ ఎక్కువ పెట్టేసుకొని కాజా సైడ్ తక్కువ పెట్టేసుకుంటూ ఉంటారు. దానివల్ల బ్లౌజ్ మనము ఎక్కువ రోజులు యూజ్ చేసేటప్పుడు కొంచెం చినిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి మీరైతే ఈ క్లాత్ని అయితే ఇలా అయితే తీసేసుకోండి అనమాట, మనకి ఈజీ వేలో అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మనము హాఫ్కి అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి, తర్వాత దానిలోంచి హాఫ్కి కుట్టు మీదకి మనం వేసిన కుట్టు ఉంటుంది కదా దాని మీదకైతే మనం మడత అయితే పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఒక కాజా అయితే స్టిచ్ చేసుకోండి, కాజా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పెట్టే కాజాస్ కోసము మనము ఆది బ్లౌజ్ నుంచి మనం మెజర్ అనేది చేసుకోవాలి. కంపల్సరీ ఇక్కడ మెజర్మెంట్ డెఫినెట్గా తీసుకోవాలండి, ఎందుకంటే వాళ్ళకి ముందర భాగం ఎంత ఉంది అనేది మనకి తెలియదు కదా. సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే మార్క్ అనేది పెట్టేసుకోండి. మార్క్ పెట్టేసుకున్న తర్వాత మార్క్ని బట్టి మీరైతే ఉక్స్కి కాజాస్ అనేవి పెట్టేసేయండి, హోల్ అనేవి పెట్టేసుకోవాలి కదా. సో ఇవి స్టిచ్చెస్తో వేసేసుకోవచ్చు, లేదు అంటే మనము హ్యాండ్ కాజాస్ కూడా పెట్టుకోవచ్చు. హ్యాండ్ కాజాస్ అయితే ఎక్కువ లైఫ్ వస్తాయండి. ఇట్లా మిషన్ మీద పెట్టేవి కొంచెం క్లాత్ చినిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరైతే ప్రిఫర్ చేయడము హ్యాండ్ కాజెసే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే బ్లౌజ్ ఎక్కువ రోజులు వస్తుంది, అలాగే ఎటువంటి పీస్ లేయడం కానీ చినిగిపోవడం కానీ జరగదన్నమాట. చాలా ఈజీగా అయితే మనకి స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదా కాజా పట్టి, ఇప్పుడు ఉక్స్ పట్టి అయితే చేసేసుకున్నాము. ఈ ఛానల్లో పెట్టే వీడియోస్ అన్నీ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అండి, దయచేసి అర్థం చేసుకోండి, ఎందుకంటే ఈ విధంగా స్టిచ్ చేయడం మాకు తెలీదా అనేసి కొంతమంది కామెంట్ అయితే చేస్తున్నారు. సో మీకు తెలిసింది కదా, ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళ కోసం అయితే హెల్ప్ అవుతుందని చెప్పేసి వీడియో పెట్టడం జరిగింది. అక్కడ మనకి స్టిచ్చింగ్ అనేది ఓన్లీ ఉక్స్ పట్టికండి, డైరెక్ట్ స్టిచ్ చేసేసుకోవడమే, ఫోల్డ్ చేసేసుకొని
చాలా ఈజీగా ప్రతిరోజు మనం 1/2 hour లో స్టిచ్ చేసేసుకోవచ్చు బ్లౌజ్ని. ఇలా స్టెప్ బై స్టెప్లా ఫాలో అయ్యారంటే మనకి ఫ్రంట్ పార్ట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడైతే మీరు కాజా పట్టి పెట్టిన సైడ్ నుంచి మీరైతే కట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నది రిమైనింగ్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఉక్స్ పట్టి సైడ్ పార్ట్ని కూడా మెజర్ చేసుకొని రిమూవ్ చేసేసేయండి. ఎక్స్ట్రానైతే మార్కింగ్ సహాయంతో మీకైతే ఇంకా బ్లౌజ్లో ఎలాంటి డిఫాల్ట్ ఉండదన్నమాట. చాలా పర్ఫెక్ట్గా అనేది బ్లౌజ్ వచ్చేస్తుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా కుడతారండి. ఎలా కుట్టినా కూడా మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా రావడం ఇంపార్టెంట్ కదా. సో మీరు అదైతే గమనించండి. మనం ఇప్పుడు జాయిన్ చేసేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసేటప్పుడు 99% నెక్ పార్ట్ నుంచే స్టిచ్ చేసేసుకోండి. ఎందుకంటే ఇన్ కేసు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కొంచెం క్లాత్ అటు ఇటు మిగిలినా కూడా మనకి హ్యాండ్స్ సైడ్ కట్ చేసుకున్నా కనిపించదు. నెక్ భాగం సైడ్ కట్ చేశారంటే నెక్ షేప్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో మీరు అదైతే గమనించండి. చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ స్టిచ్చింగ్ కూడా 2 stitches అయితే వేసేసేయండి. సింగిల్ స్టిచ్ అయితే సరిపోదన్నమాట. 2 stitches వేసేసుకోవాలి. మనకైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఓన్లీ ఇంకా హ్యాండ్స్ కట్ చేసి హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవడము, అలాగే మనకి ఇంకా వీపు పట్టికి పైపింగ్ చేసేసుకోవడమే అన్నమాట. హ్యాండ్స్కి ఇక్కడ లూజ్ కుట్ అయితే వేసేసుకోవాలి. మనం 1 inch ఎక్స్ట్రా వదులుకుంటాం కదా, వాటి కోసం అయితే లూజ్ కుట్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడైతే మనకి కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ కూడా కుట్టేటప్పుడు జాగ్రత్త అండి. ఎందుకంటే మనకి హ్యాండ్స్ని స్టిచ్ చేసేటప్పుడు మనం 1/2 inch లోపలికి కట్ చేసుకుంటాం కదా, ఆ భాగము ఫ్రంట్ సైడ్ మాత్రమే కంపల్సరీ పడాలి. ఎందుకంటే చాలామందికి హ్యాండ్స్కి ముడతలు పడుతూ ఉంటాయి కదా క్లాత్ అనేది. అలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఫ్రంట్ సైడ్ కట్ చేసిన భాగం పడితే ముడతలు అనేవి తక్కువగా పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కూడా హ్యాండ్స్ కుట్టేటప్పుడు కూడా మనము మిడిల్ పార్ట్ నుంచి అయితే స్టిచ్ చేసేసుకోవాలి. చాలామంది తెలియక కార్నర్ నుంచి స్టిచ్ చేస్తూ ఉంటారు, కానీ అలా చేసుకోకుండా మిడిల్ పార్ట్ నుంచి అయితే మనం హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నామంటే 2 sides బోత్ హ్యాండ్స్ ఈక్వల్గా వచ్చేస్తాయన్నమాట. సో మీరైతే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కొత్తగా నేర్చుకునే వాళ్ళకండి, మరీ మరీ చెప్తున్నాను, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కంపల్సరీ ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. మీరైతే కంపల్సరీ ఫస్ట్ అటెంప్ట్లోనే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవడం డెఫినెట్గా నేర్చుకుంటారన్నమాట. మనం ఇప్పుడైతే హ్యాండ్స్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. బ్లౌజ్ లోడింగ్ చేసుకుంటున్నామండి. బ్లౌజ్ లోడింగ్ అంటే చాలామందికి తెలీదు. లోడింగ్ అంటే ఏంటి అంటే చాలామంది జిగ్జాగ్ చేసుకుంటూ ఉంటారు కదా పీస్ లేకుండా నడుము భాగంలో. ఆ ప్రాబ్లం అనేది లేకుండా జిగ్జాగ్ అనేది అవసరం లేకుండా ఇలా బ్లౌజ్ని అయితే లోడింగ్ చేసుకోండి. మీకైతే పర్ఫెక్ట్ లుక్ అనేది ఉంటుంది బ్లౌజ్కి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం ఏం లేదండి, సీదా మీదనే పాదం మందం మీద ఒక కుట్ అయితే వేసేసుకోవాలి. పాదం మందం అంటే మనకి మిషన్కి పాదం ఉంటుంది కదా ఆ లెంత్లో అన్నమాట. స్టిచ్ అయితే చేసేసుకోండి. దాన్ని ఉల్టా చేసేసుకొని నార్మల్ స్టిచ్చెస్ మనకి బ్లౌజ్ ఆది బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టి రిమైనింగ్వి స్టిచ్ చేసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. చూసారా మనకి లుక్ అయితే చాలా బాగుంది. మీకు కూడా ఈ విషయం తెలిస్తే కంపల్సరీ కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మన ఛానల్లో ప్రతిరోజు అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే మంచి మంచి ఇన్ఫర్మేషన్ ముందు ముందు పెట్టే వీడియోస్లో అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకి షేప్ పట్టి లోడింగ్ చేసుకోవడము, హ్యాండ్స్కి మనకి పీసెస్ కనిపించకుండా లోడింగ్ చేసుకోవడం కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో పెట్టేయడం జరుగుతుందండి. సో ఎవరైనా అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా కావాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. చాలా ఈజీగా అయితే బ్లౌజ్ రెడీ అయిపోయింది కదండి. చూసారా అక్కడ మనకి ఓన్లీ 14 minutes బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ఇలా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యారంటే బ్లౌజ్ అనేది చాలా నీట్గా మీరు ఇంట్లోనే స్టిచ్ చేసేసుకోవచ్చు ఎవరి హెల్ప్ లేకుండా. సో మనకి బ్లౌజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే నెక్ పట్టి అన్నమాట. ఇది 2 inches కాదండి, అక్కడ తీసుకున్నది 1.5 inch
క్లాత్ అయితే తీసుకున్నాను. దాన్ని అయితే మిడిల్కి ఫోల్డ్ చేసేసుకొని మీరైతే ఒక పాదం మందం మీద స్టిచ్ అయితే చేసేసుకోండి. పాదం మందం మీద స్టిచ్ చేసుకోవడం వల్ల మీకైతే పీసులు వేయకుండా లోపలికి చినిగిపోకుండా వచ్చేస్తుంది. చాలామంది చాలా ఎడ్జ్గా అయితే వేస్తూ ఉంటారు, అలా చేయకుండా పాదం మందం మీద స్టిచ్ చేసేసుకోండి. టోటల్ కంప్లీట్గా అయితే మనకి కంప్లీట్గా వచ్చేస్తుంది. బ్లౌజ్ అయితే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. పైపింగ్ కూడా నేను ఎలాంటి థ్రెడ్ని అనేది యూజ్ చేయలేదు. సో మీరు కూడా ఇలా థ్రెడ్ లేకుండా సన్నని పైపింగ్ని చేసుకోవాలి అనుకుంటూ ఉంటే తప్పకుండా నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని అయితే ఫాలో అవ్వండి. మీరు అక్కడ చూస్తున్నారు కదా, పాదం మందం మీద కుట్టు పెట్టుకున్న తర్వాత మనము ఫోల్డ్ చేసే క్లాత్ని గ్రిప్తో అయితే పట్టుకోవాలండి. గ్రిప్తో అంటే ఇప్పుడు కొంచెం లాగి మన పెట్టిన ఫోల్డింగ్ అనేది లూజ్ అవ్వకుండా జారిపోకుండా క్లాత్ని పట్టుకున్నామంటే పర్ఫెక్ట్ పైపింగ్ అనేది వచ్చేస్తుంది. మీకు ఈ వీడియోలో కనిపించలేదు కదండి. సో నేను నెక్స్ట్ వీడియో ప్లెయిన్ క్లాత్తో అయితే నేను మీకు సపరేట్గా థ్రెడ్ లేకుండా పైపింగ్ ఎలా చేసుకోవాలి అనే వీడియో అయితే నేను మీకు అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియో చూస్తే మీకు చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. ఇక్కడైతే మనకి క్లాత్ కొంచెం మల్టీ కలర్స్లో ఉంది కదా, కనిపించడం కష్టం అనమాట. సో ప్లెయిన్ క్లాత్ అనుకోండి, చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. సో నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్లో నేను మీకు కంపల్సరీ బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇప్పుడు మనం కొంచెం క్లాత్ని ఎక్స్ట్రా తీసుకొని ఫోల్డ్ చేసేసి రఫ్ చేసేసుకుంటాము. రఫ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనము క్లాత్ని ఫోల్డ్ చేసేసి పైపింగ్ అయితే స్టిచ్ చేసేసుకోవడమే అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో కంపల్సరీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. చాలా ఈజీగా మనము ఇలా డిఫరెంట్గా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా నేర్చేసుకోవచ్చండి. ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మన ఛానల్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మన ఛానల్లో బేబీ ఫోటోషూట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఎవరైనా సరే మీ బేబీస్కి బెస్ట్ మెమొరీస్ గెయిన్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఒకసారి ఛానల్ని అయితే విజిట్ అవ్వండి. మీకైతే బెస్ట్ వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. చాలా మంచి మంచి థీమ్స్తో అయితే మనం బేబీ ఫోటోషూట్ వీడియోస్ కూడా చేసేసాము. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోలో మనము పైపింగ్ ఈ విధంగా చేసేస్తున్నాం కదండి, నెక్స్ట్ వీడియోలో నేను మీకు కంపల్సరీ క్లాత్ కనిపించే విధంగా అయితే చూపిస్తాను. ఇక్కడ మీకు అర్థం కాకపోతే ఒకసారి కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. మీరు ఎలాంటి కామెంట్ పెట్టినా ఓకే అండి, దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కదా, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఈ టైప్లో ఇలా పెట్టండి సిస్టర్ అని చెప్పేసి మెసేజ్ పెట్టినా కూడా నేనైతే మీకు కంపల్సరీ రిప్లైస్ అనేవి ఇస్తాను. సో మనకి ఫైనల్గా వీడియో అయితే ఇదండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మనకి చూసారా, మనకి పైపింగ్ అనేది చాలా ఈజీగా ఫినిష్ చేసేసుకుంటున్నాము. చాలా లెంతీ వీడియో అండి. సో తప్పకుండా వీలైనంత వరకు టోటల్ చూడండి, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్పాము కదా. చాలామంది ఎలా పడితే అలా అడ్డదిడ్డంగా స్టిచ్చింగ్ అనేది చేస్తుంటారు బ్లౌజ్ని. ఇలా స్టెప్ బై స్టెప్ మనము ఫాలో అవుతూ స్టిచ్ చేసామంటే ఓన్లీ 20 మినిట్స్లో మనం బ్లౌజ్ అయితే రెడీ చేసేసుకోవచ్చండి. మనకి ఫైనల్గా వీడియో అయితే ఇదన్నమాట. మీకు ఫైనల్ లుక్ అయితే మీకు చూపిస్తాను ఒకసారి చూడండి. పైపింగ్ అనేది చాలా సన్నగా వచ్చేస్తుంది అన్నమాట. చూసారా, అదిగోండి మీకైతే చాలా సన్నగా ఉంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్లో కలుద్దాం.